హలో అండి అందరికీ. మీరు ఈ వీడియోలో కనిపిస్తున్న టాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం మీషో ఓపెన్ చేయగానే ట్రెండింగ్లో ఉన్న టాప్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను కూడా అలానే ఇప్పుడు ఈ టాప్ని అయితే ఆర్డర్ చేశాను. బట్ నాకు రిసీవ్ అయిన ఆర్డర్ చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి, ఎందుకంటే నేను కూడా అలా కళ్ళు తిరిగిపోయాను. సో ఏంటంటే, ఆన్లైన్లో నేను ఎప్పుడూ ఆర్డర్ చేస్తూ ఉంటాను మీషోలో, కానీ నాకు ఫస్ట్ టైం అనమాట ఇలా జరిగింది. ఏమైందంటే, నేను ఈ టాప్ అయితే 230 రూపీస్కి ఆర్డర్ చేసిన, మార్నింగ్ ఆర్డర్ వచ్చిందండి. నేను మార్నింగ్ 9 o'clockకి రిసీవ్ చేసుకున్నాను. అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిద్దాం అనేసి నేను పక్కన పెట్టి నేను 11:30 12 కల్లా ఓపెన్ చేసిన. అయితే ఫస్ట్ ఎలా ఉంది అనేసి నేను ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో చేస్తానన్నమాట. కానీ ఈసారి ఏమైందంటే, ఓపెన్ చేయగానే ఏదో ఓల్డ్ క్లాత్స్ అయితే అందులో కనిపించినాయి. నాకు వెంటనే కళ్ళు తిరిగినాయి, ఏంటి అసలు ఇలా అయింది అనేసి. నేను వెంటనే మళ్ళీ ఏది తీసుకున్న రివ్యూస్ రేటింగ్స్ చూసే తీసుకుంటాను. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము, నేను కరెక్ట్ ఆర్డర్ అయితే తీసుకున్నానా లేదా రాంగ్ ఏదన్నా తీసుకున్నానా అనేసి ఓపెన్ చేసి చూస్తే చాలా వరకు రాంగ్ ప్రోడక్ట్ రిసీవ్డ్ అని అయితే రివ్యూస్లో ఉన్నాయి. నాకు అప్పుడు అనిపించింది, నాకు నేను ఒక్కదాన్నే కాదు ఇంకా చాలామంది ఉన్నారనేసి. నా ఆర్డర్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను అనమాట. ఆర్డర్ రిసీవ్ అయింది, ఈరోజు మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను. వెంటనే నేనైతే రిసీవ్ చేసుకున్నాను, మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. ఏంటంటే, అప్పుడప్పుడు రెగ్యులర్ కస్టమర్స్కి ఇలా జరగదు అనుకున్నా, బట్ నాకు జరిగింది. చాలాసార్లు నేను ఆర్డర్ చేసినా కానీ నాకు ఎప్పుడు ఇలా జరగలేదండి. కొంచెం ఆన్లైన్లో ఆర్డర్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో ఇంకా ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చాలామందికి కూడా ఇట్లా బిజినెస్ చేసుకునే వాళ్ళకి రీసెల్లర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇట్లాంటి వాటి వల్ల. ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ ఆప్షనే ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ కోడ్ అనేది ఉండదు కదా, అందులో కూడా కొంతమంది నమ్మకం తో కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే, మనం వస్తుందిలే అని అనుకుంటాము. అట్లాంటి ఇలాంటివి జరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నమ్మకం అనేది ఉండదన్నమాట. కోడ్ లేదు కాబట్టి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు కాబట్టి తీసుకుంటే ఒకవేళ అవి నిజమైనవి పంపిస్తారో లేదో అనేసి మనకు ఒక చిన్న అపోహ ఉంటుంది. అందుకోసమని ప్లీజ్, మీషోలో ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. ఫస్ట్ టైం జరగడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేను అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిద్దామని అనుకుంటే ఇది కాస్త ఇలా ఈ వీడియో చేసి పెట్టాల్సి వస్తుంది. నాకు 2 ఇయర్స్ బ్యాక్ కూడా నాకు ఇలానే జరిగిందండి. నేను అది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో అయితే 1500కి 2 సారీస్ అనేసి వస్తే నేను 3-4 శారీస్ అని అంటే 2 ఆర్డర్స్ చేశాను. నాకు అప్పుడు ఏమైందంటే, రాంగ్ ఒక చీరలో సగం పార్ట్ మాత్రమే నాకు పంపించారు. నాకు అప్పుడు మాత్రం కళ్ళు తిరిగినాయి, ఎందుకంటే 3000 రూపీస్ అప్పుడు చాలా బాధపడ్డా. కానీ ఇప్పుడు ఏంటంటే, 230 రూపీస్తో మనం సింపుల్గా పర్లేదులే అని ఊకున్నా, కానీ అప్పుడు మాత్రం 3000 రూపీస్ కాబట్టి ఒక 1 మంత్ వరకు నేను కోలుకోలేదండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఫ్రీగా రావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఆర్డర్ చేసినా కూడా వేరే వేరే అమెజాన్ అంటే పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే ఆర్డర్ చేసుకునే ఆన్లైన్ యాప్స్లో అయితే ఇలా జరుగుతుందో లేదో, కానీ మీషోలో మాత్రం ఇలా జరుగుతుంది. ఎందుకో ఒకసారి ప్లీజ్, చాలామంది నమ్మకంతో ఆర్డర్ చేసుకున్నప్పుడు మనం ఇలా చేయొద్దు. మీరు కూడా జాగ్రత్తగా చేసే ముందు, ఆర్డర్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, కింద రివ్యూస్ అనేటివి చూడండి. మరి చాలామందికి మంచి ప్రోడక్టే డెలివర్ అయింది, బట్ నాకు మాత్రం ఇలా జరిగింది. నాతో పాటు చాలామంది కూడా ఉన్నారు. నేను అన్నీ ఓపెన్ చేసిన మీకు వీడియోలో పిక్స్ కూడా నేను రివ్యూస్ స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టాను. వేరే వాళ్ళకి కూడా ఇలానే రిసీవ్ అయింది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇదన్నమాట నాకు జరిగింది, అసలు ఇంత మోసపోయానా అని అనిపించింది. 230 రూపీస్ అని ఊరుకుంటే నెక్స్ట్ ఒకవేళ పెద్ద అమౌంట్ అయితే అప్పుడు ఇంకా బాధ భరించలేను అనేసి ఇంకా ఈ వీడియో అందరికీ షేర్ చేద్దాము, మీకు కూడా తెలిసినట్టు ఉంటుంది కదా అనేసి అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇదేందో నేను అన్బాక్సింగ్ వీడియో చేద్దామని ఇంత హ్యాపీగా ఫీల్ అయితే ఇలా అయింది. పర్వాలేదు, ఒక మంచి విషయం మీకు తెలుసుకున్నట్లు ఉంటుంది కదా అనేసి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఇంకా తెలిసిన వాళ్ళకి, మీషోలో ఎక్కువ ఆర్డర్ చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా పంపించండి, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. కొన్ని కొన్నిసార్లు అన్నీ ఒకే రోజు ఉండవు, బట్ కొన్ని కొన్నిసార్లు మాత్రమే ఇలా జరుగుతుంది.